వస్త్రమోలే వారు బలాత్కారము ధరించు కొందురు. కొవ్వుచాత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయంలో ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేయు జరుగు కీడు గూర్చి వారు మాట్లాడుదురు. గర్వంగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు దుఃఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షమున చేరు. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. భక్తిహీనులు వెల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనాభివృద్ధి చేసుకుందురు. కీర్తనలు 37:3-12. భక్తిహీనులు క్షేమం కష్టాల్లో మన కంటపడగా మన హృదయములు మచ్చరపడును. ఏమి ఇది అనే వేదన మరణనైనా వేదన పడుతున్నారు అనుకుంటే చక్కగా చనిపోదురు. ఇంకా మత్రము వేడ్పును ఇలాంటి బలహీనతలో మచ్చర సెలరేగి చేయును. సాతానుడు మేము ఇన్ని దుర్మార్గాలు చేసిన మాకేమీ కష్టాలు లేవని ఇంకా విర్రవీగుతారు. భక్తిహీనుడు కంఠహారముగా గర్వం ధరించి కొవ్వుతో కళ్ళు కనిపించగా భక్తులకు లేని పోని నిందలు వేస్తాడు. ప్రయాస వేదన బాధలు వారికి లేవు. వారి నాలుక భూసంచారము చేయును అనగా లేనిపోని వార్తలు అందరి నుండి ఈదరికి ప్రచారం చేస్తారు. భక్తుడు మచ్చరముతో వాడికి తెగులు రాదే అని దేవుని మీద ఆయాసపడతాడు. ఆఖరికి నేను సాధించినది ఏమిటి? ఈ ప్రార్థనలు మీటింగుల ద్వారా నాకేమి? నేను కూడా నా హృదయాన్ని భక్తిహీనులా చేసుకుంటాను. ఈ వెలిమేలుకుల నేను పడిపోయిన తప్పుడు క్రియలు చేస్తానని పడిపోయిన వారిని చూసి పడిపోతారు. భక్తులైన వారు ఊదా హిందువులు గుడి ముందు వారు పలహారము తింటున్నారులే అని వీరు కూడా విగ్రహము పలహారము తింటున్నారు. ఇతరులకు సూచి మత్తర పడుట నీవు పడిపోటుకు నీ కాలు జారినట్టే. ఇక అదే అలవాటుగా భ్రష్టమైన పోతలు భక్తిహీనులు ఆరోగ్యము ఐశ్వర్యములతో వర్ధిల్లుతారు. అటుకాక కృపగల దేవుని నమ్మి నిరాశ నిస్సహాయులు విడిచి నిందలైనా వచ్చినా యేసులో నిలిచి నిరీక్షణ బలము సాగిపోవాలి. నిదుర మగతా వీడి దేవుని పాదాల యొద్ద కన్నీటితో పోరాడి భయంకర ప్రమాదముల నుండి జయం పొంది భ్రష్టులు కారాదు. భ్రష్టులు నిత్యముగా కాలుజారి పాడైపోతారు. వారు పడిపోవుట చూసి భక్తుడు కొద్ది కాలమే ఈ భోగాలుగా తిండి ఐశ్వర్యము ఆస్తి అని ఆకాశమందు ఆశీనుడని దేవుని వైపు చూసి నీవు గాయకుడిగా వేది అక్కర్లేదు అంటున్నారు. నీవున్నావు. యేసులేని జీవితం సున్నా అని గ్రహించాలి. విలీమేలుకు మోయాబు వెళ్ళి వచ్చుట కాదు, కాపురమే అక్కడ పెట్టినాడు. ఎంత విచారము! ఎక్కడ పెట్టాడండి కాపురం? మోయాబులో కాపురం పెట్టాడు. రొట్టెలు ఇంటిని విడిచి దేవుని ధర్మశాస్త్రం తెలిసిన వెలిమేలుకు ఎంత దిగజారిపోయినాడు. వరుస విలువ లేని ఫలితాలు అక్రమాలు అపవిత్రత గల దేశమునకు వెళ్ళినాడు. వారు దేవుని ఎంత నిషేధించబడిన వారు చూడండి. ద్వితీయోపదేశకాండం 23:3. అమోనీయుడు కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజ్యములో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను వెన్నడు యెహోవా సమాజ్యములో చేరకూడదు. వేదవులే అని చూసి చూడనట్లు దేవుడు పోలేదు. చాలామంది లోతు సంగతులు ఏమిటి అంటారు. ముందుగా వ్రాయించినాడు దేవుడు అందరూ తెలుసుకొని. అందుకే మానవ లోకానికి శిక్ష వచ్చుతున్నదని తెలుసుకోవాల్సిన భ్రష్టులు రాకూడదని ఈ కథ బయట పెట్టినారు. వారి పుట్టుపురోత్రాలు తెలుసుకోవాలి. బోధకుడు సంఘములో చేర్చుకోవటానికి త్వరపడరాదు. కొత్త నిబంధన పత్రికల్లో భక్తుడు వ్రాసిన వారిని వంశం క్రమములు మంచివి కావని అందుకే దేవుని బిడ్డలు వారిని పొలిమేరలో తొక్కనివ్వలేదు. సంఖ్యాకాండం 22:1 చదవండి. మోయాబిరాజు బిలాము
నద్దకు ఈ సందర్భంలో కబురు చేయుచున్నాడు. బిలాము వచ్చి ఇస్రాయిల్ను శపించాలి, మోయాబులను దీవించాలి అని పిలిచినాడు. సొలొమోను కేమే అను మోయాబులు హేయమైన దేవత, మెలేకు అను అమోనీల హేయమైన దేవతలను యెరూషలేము ఎదుట కొండల మీద బలిపీఠములు కట్టించుచు తమ దేవతలకు ధూపం వేయు జనులు బలులర్పించుచు చుండిన పరస్త్రీలు అయిన తన భార్యలను నిమిత్తము అతడు ఇలా చేసెను. 1 రాజులు 11:7-8 మోయాబీలు చేర్చుకొనవద్దు, స్నేహము చేయవద్దు. ఆజ్ఞాపించిన చాలా గొప్ప రాజు చక్రవర్తి అయిన సొలొమోను ఆ మోయాబీలను పెండ్లి చేసుకుని బలిపీఠాలు కట్టినాడు. దేవుని దేవాలయాలు కట్టిన వాడే గొప్ప దేవాలయము కట్టిన యవ్వన చక్రవర్తి అన్నిల వైపు తిప్పబడినాడు. ఎంత విచారము! ఈ దినాల్లో చాలామంది యవ్వనులు ఇలా పతనమగుచున్నారు. ఎంత అపాయము! వారి జన్మము పుట్టుపురోత్తరాలే మంచివి కావు, అంటే ఇవి వారినే పెళ్లి చేసుకొనిచున్నారు. ఆ స్త్రీలు మోయాబు కై 2 దేవతలను బలిపీఠాలు కట్టినాడు. ఈ రోజుల్లో యవనులు ఇట్లు ప్రార్థన అటు సైతాను క్రియలు లోబడుచున్నారు. సొలొమోను చివరి దినాల్లో చాలా భయంకరమైనవిగా భయంకర మోయాబుకి వెలేమేలు కుటుంబ సామెతగా బయలుదేరినాడు. ప్రాంతాలు పరిసరాలు మంచివి కావు. ఇంకా ఆలోచించి చూడండి, వారు యెరూషలేము కట్టుచుండగా రాజు ఆలోచించి రాజు సింహాసనంలో గత వెగతాళి హేళన చేసిన వారు మోయాబీలు హెనోయుడిన సన్మలాయిను ఆ మాటలు విన్నప్పుడు మమ్ము హేళన చేసి మా పని తృణీకరించి మీరు పని చేయురని వేవిటి రాజుల మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. నెహెమియా 2 టోబో సన్వాలను ముఖ్య నాయకులే దేవుని మందిరానికి ఆటంకంగా నున్నారు. నిర్మాణం చేయవలసిన వారు రాజు రిపోర్టు చేసి ఆటంకపరుచున్నారు. ఇలా కీడు చేయవారు శపించబడి, శపించేవారు ఆశించేవారు ఇటువంటి అక్రమాలు శాపగ్రస్తులైన వారి మధ్యకు ప్రయాణం చేయుచున్నాడు. దేవుని బిడ్డ, హృదయాలు దేవతల తమ తట్టు పాపము తట్టు తిప్పుకొనక జాగ్రత్తగా ఉండాలి. సొలొమోను ఆలోచించక పాపానికి అన్యులకి లోబడి భ్రష్టుడైనాడు. పాపమును గురించి వాదించే భ్రష్టులు కూడా ఉంటారు. జాగ్రత్త! దేవుని ద్వారా సమస్తము పొందుచున్న మనము వాదించక మెలుగుగా ప్రార్థించు. సత్యముతో జీవించాలి, సత్యమునకై సావాలి, జీవమును పొందాలి. రాబో దినాల్లో క్రీస్తు 66 ముద్ర వేసి అనేక సౌకర్యాలు కల్పించి అనేక మందిని లోపరుచుకుంటారు. వారికి లోబడి దేవుని కోపమునకు గురి కారాదు. జాగ్రత్త! సుమ వాగ్దాన దేశంలో క్రీస్తు ప్రజల్లో చనిపోవుట భాగ్యమని మోషేలా వెంచుకొనకవలెను, నిలబడవలెను. దేవుని బిడ్డలతో ప్రార్థన, వాక్యము, సావాసము అనేక కష్టాలు అనుభవించి జయించి పరలోకానికి వెళదాము. కానీ వెనుకకు తిరగరాదు. సాతాను ఎదుర్కొనవలెను, కానీ సావాసమును చేయరాదు. విలీమేలుకులా ఉండరాదు. అలాంటి ప్రయాణం వద్దు. మరి నీ ప్రయాణం వెటు? సావాసమా? ఎవరితో నీ వాగ్దానము? ఏమి ప్రశ్నించుకొనుము, ప్రార్థించుము, సిద్ధపడుము. 4 మోయాబు పొరల్లో కాపురము. ఆ మనుషుని పేరు విలీమేలుకు. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహోన్ను, కిలోను. వారు యూదా బెత్లెహేము వారై ఎప్రాతీయులు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండేరి. ఋతుగ్రంథం 1:2 కరువులో సాధారణంగా వలస వెళతారు, కాపురం ఉండరు. కానీ వీరు మోయాబులో కాపురం ఉన్నారు. మొదట వెళ్ళారు, పైనుండి కిందికి దిగారు. బెత్లెహేము, యెరూషలేము ప్రపంచం పైభాగంలోనున్నవి, యూదాదేశం పైన గలదు. గలిలయా, సమరయా జిల్లాలు యూదాకు దిగులోనున్నవి. ఈ ఊరిలో నుండి ఎగువ ప్రయాణం చేయువాడు
యూదా జిల్లాకి వెళ్ళాలి, కిందికి వచ్చినాడు. సమరయ్యకు రావాలి, పైనుండి కిందికి వచ్చుట జారుట పాపము చేయు ఆకర్షించబడిన వారు. ఆత్మీయ జీవితం లేలా జారిపోతారు. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకోకు పట్టణమునకు దిగివెళ్ళుచుండగా దొంగలు చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొనప్రాణముతో విడిచిపోయిరి. లూకా 10:30. వేదో మంచి పండితుడు నాగరికుడు అని అనుకొనుట కానీ దిగజారిపోచున్నాడు, తెలుసుకోలేదు. ఉన్నత స్థానము, జయ జీవితము, పరిశుద్ధ జీవితము, ఆత్మీయత నుండి కిందికి దిగజారుట ప్రమాదమే. కావున ప్రార్థన ఆత్మీయ జీవితంలో తగినట్టు తెలుసుకొని వెంటనే పురికొల్పుకోవాలి, అశ్రద్ధ చేయరాదు. పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రజలను చూసి ఆత్మీయ జీవితములు దిద్దుకోవాలి. ప్రార్థన, వాక్యము, ఆరాధనలు మాని బద్ధకముతో ఆత్మీయత తగినట్టు మనస్సాక్షిని వేదో లోటు పోగొట్టుకునినట్లు తోచిన వెంటనే వాటి సెగపెట్టాలి. ఆలస్యమైతే గ్రాసు, సౌండు, హెలోని పెట్టి సెగవి ఎక్కువ చేస్తారు. అంటే ఆ మంట చాలలేదు అంటే మోయాబికి దిగుతున్నట్టు తెలిసిన తెప్పరిల్లి ప్రార్థించి కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాలి. యూదా దేవుని స్తుతించుట బెత్లెహేము రొట్టెల ఇల్లు ఎఫ్రాతీయులు అని ఉన్నది. ఎఫ్రాత అంటే ఫలభరితమైన జీవితము. ఇటు జీవితముల నుండి ఆ మనుషులు మోయాబు ప్రయాణము కాపురము నుండి పదే పదే ఆ మాటలు చెప్పుకొనుటకు కారణము రాకడకై సిద్ధపడేవారు ఆత్మీయ జీవితమును పరిశీలించుకుని సిద్ధపడాలి. అక్కడ దీర్ఘంగా లోతుగా ఆలోచించుకొని జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఒక మనుషుడు పురికొల్పుకున్నాడు. కథానాయకుడు ఒకని ద్వారా అందరూ బయలుదేరతారు. ఈ కుటుంబానికి వెలిమేలు కారకుడైనాడు. ఈ రోజుల్లో అట్లే మోయాబికి నడిపించు తండ్రులు, తల్లులు, పిల్లలు, బంధువులు గలరా? మెప్పటి నుండి ప్లాన్ వేసినారు, ప్రయాణమైనారు. ఒకని వల్ల చెడుగు ప్రోత్సాహము, అక్కడ తిండి, పంట, భాగ్యము, ఆనందము ఉండవచ్చు. కానీ అట్లే ఆశించి చూసి దాన్ని నాశనమైనాడు. విలీమేలకు వారి చెడుకి నడిపించుచున్నాడు. ఒకసారి ప్రశ్నించుకోండి, నా మూలముగా వెందరు నశించుచున్నారు, నేను ఎలా ఉన్నాను? అనేక మంది పరలోకానికి నరకానికి నేను నడిపించేది ఎక్కడికి? గెహాజు వలన తన సంతతి అంతా కుష్టివ్యాధి పొందారు. ఆ పొరపాటు ప్రభావం ఇంటి అంతటి మీద ఉండవచ్చును. సంటి బిడ్డలు నిష్కళంకులు, వారి గురించి తల్లిదండ్రులు మోకరించి కన్నీటితో ప్రార్థించాలి. తమను తాము లోతుగా పరీక్షించుకోవాలి. మీ కన్నీటిని చూసి దేవుడు మిమ్మును సరిచేసి దీవెనలు బిడ్డలకిచ్చును. లేదా మీ బిడ్డలు బిడ్డలకి కీడు రప్పించుచున్నాడు. కావున జాగ్రత్త సుమా. ఒకనాడు నా 3వ కుమారునికి చిన్న బిడ్డ వాంతులు, విరోచనములు అయినవి. వెన్ని మందులు వేసినా లాభం లేదు. మేము మోకరించి మమ్ములను మేము పరిశీలించుకొని 4-5 గంటలు ప్రార్థించగా ఏ మందు లేకుండానే లేచి ఆడుకున్నాడు. మన బలహీనతలు చూపమని ప్రార్థించాలి. తర్కీదుకి వెళుచున్న వాడరు ప్రమాదంలో ఉన్న బరువు వలనేమో ఆ సరుకులన్నీ సముద్రంలో పడివేసినారు. అసలు సరుకులు యోన ఒకటి దాగి ఉన్నది. దేవుని కంటికి మరుగైనది లేదు. అలాగే మనలో ఏదో ఆటంకముగా దాగి ఉండును. సముద్ర గర్భములో యోన, మీనా గర్భంలో యోన ప్రార్థించినాడు. ఓడనావికుడు ఓయి నిద్రపోతు, లేచి ప్రార్థించు అన్నాడు. చెప్పవలసిన వాడు చెప్పుచు చెప్పించుకొనుచున్నాడు. ఎంత దిగజారిపోయినాడు. వెలిమేలకు పడేవారు పడలేకపోతే
పడేసి వారు బెత్లెహేము ఎఫ్రాతాకి నడిపే వారిని కంటే మోయాబుకు నడిపేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ దినాల్లో కోతవేళ పైరు చూసి పంట కోసి పనివారు ప్రార్థించాలి. వెలిమేలకు దేవుడు నా రాజు, బెత్లెహేములోనున్నవాడు మోయాబుకు వెళ్ళి సైతాను రాజు అంటున్నాడు. ఆత్మల సంపాదన ప్రార్థన వాక్యము ఉండి దేవుని నా రాజు అన్నవాడే అక్కడికి వెళ్ళి నీవు నా రాజువే కానీ భోజనం పెట్టలేదు అని మరి ఒక రాజు చేతి కిందికి వెళ్ళినట్లే మోయాబు దేవత కేమోగు చేతి కింద వెళ్ళినాడు. మనమైతే అన్నిటిలోనూ నా రాజు యేసయ్య ఆయనకు నేను దాసుడను అని గుర్తించాలి. దుర్దినాలు రాకముందే యేసయ్యను గుర్తించాలి, స్మరించాలి. ఘనమైన రక్షణ నిరీక్షణ చేయరాదు. ఎంత గొప్ప మాట దేవుని నా రాజు అంటూ వేషధారుల్లో ఉన్నాడు. వారి తల్లిదండ్రులు ఆశించి దేవుని బిడ్డలుగా ఉండాలని అలా పేరు పెట్టుకున్నారు, కానీ వేరే రాజు కిందికి వెళుచున్నాడు. కేమోగు దేవత పూజారులు మందిరాలు గల సాతాను చేతి కిందికి వెళ్ళినాడు అని తేటగా వ్రాయబడినది లూకా 14. అయితే అతని ఆ పట్టణస్థులందరూ ద్వేషించి అతడు మమ్మల్ని నేట్లు మాకిష్టము లేదని అతని వెనుక రాయిభారం పంపిరి. రాజు కింద ఉండి కనిపెట్టవలసిన వారు వద్దు అని కబురు పెట్టినారు. ఈసారి మా ఊరు ప్రసంగానికి రావద్దు అని కబురు పెడితే వారిలా దేవుడు నా రాజు నా యజమానుడు నేను ఆయన దాసుడను అని ప్రార్థించిన వారు కబురు పెట్టినారు. కష్టం లేదు అంటాడు. మోసపరులు వారు 1 తిమోతి 4:1. అయితే కడవరి దినాల్లో కొందరు బుద్ధిహీనులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసులు భ్రష్టులగుదురని అంత తేటగా చెప్పుచున్నాడు. వాటి ద్వారా అనేకులు విశ్వాస భ్రష్టులగుచున్నారు. 2 తిమోతి 4:3. సత్యమునకు సవ్యోగక కల్పనాకథల వైపునకు తిరుగు కాలము వచ్చుచు హితబోధ వినలేని దురద చెవులు గలవారు కల్పనాకథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎంత బాగున్నవి అని కల్పనాకథల వైపు తిరుగుచున్నారు. మనుషులు దేవుని తృణీకరించుచున్నారు. నీ పద్ధతులు అధికారము నీ పరిపాలన వద్దు వెళుచున్నారు అని ఇంతనే కాక కుటుంబమునే తరలించినాడు. అక్కడ అతనికి పేరు వెలిమేలకు, జీవితము సైతానుది. ఎంత సత్యము దిగదారిపోయినాడు. తాను చెడి కుటుంబాన్ని చెరిపినాడు. దేవుడే నా రాజు అని సైతాను చేతి కిందికి వెళ్ళినాడు. ఈ ఆశలు గూర్చి పరిశీలించి ధ్యానించి మనము వెలాయున్నామా అని పరిశీలించుకుందుము. బెత్లెహేము వారసుడైనా దీవించబడాలి అని తల్లిదండ్రులు పేర్లు పెట్టగా చివరికి పేరు మిగిలి కానీ జీవితం కనిపించటలేదు. చదువరి, మరి నీ స్థితి ఎట్లున్నది? ఈ ప్రసంగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? అయితే వెంటనే మోకరించి నీ జీవితమును సరిదిద్దుకో. దేవుడు నీకు సహాయం చేయునుగాక. హలేమెలేకు అంటే దేవుడే నా రాజు అని చెప్పుకొనుము. రాజు ఆయన, మనము దాసులము. చెప్పు చేతుల్లో అధికారములు ఉంటాము. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటయందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అలా మనము దేవుని అధికారము ఇవ్వాలి. భక్తుడైన దావీదు ఈ మాటలు అనుచున్నాడు. కీర్తన 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ సజనులు నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యును కోరినాడు, అతనికి సమర్పించుము. దేవునికి పూర్తిగా లొంగి అప్పగించుకొనుటకు ఈ షరతులు గలవు.
ఈ రాజు నీ ప్రభు దేవుడు, నీ జీవితం నడిపేవాడు ఉండాలి అంటే అలా ఒప్పుకొని పాత రోత అలవాట్లు సాంప్రదాయాలు మారాలి. మాతృదేశము తల్లిదేశము మరువుము విడువుము. ఏస్కేలు 16:4. నీ జనవిధమును చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి స్తోత్రము కోయబడలేదు. శుభమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు. వారు నీకు ఉప్పు రాయికపోయిరి, బట్ట చూడకపోయిరి. మంత్రసాని నాభి కత్తిరించుట వలన నీ తల్లి బంధము వీడలేదు. రక్తము చేత కడగబడాలి. ఆయన ప్రభు అయి ఉండగా లోబడి అధికారిగా రాజుగా ఉంచుకొని సమర్పించాలి. యజమాని దూర ప్రాంతం వెళ్ళుచు మీనాల వ్యాపారము అప్పగించి వారు మీ రాజరికము మాకు వద్దు అన్నారు. లూకా 19:12-14. రాజు కుమారుడు రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమును ప్రయాణమై తన దాసులను 10 పిలిపించి వారిని 10 మీనాలునిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించిరి. అతడు మమ్మును నేలుటకు మాకిష్టము లేదని అతని వెనుక రాయభారం పంపిరి. వారు సరాసరి వెళ్ళక రాయభారం పంపినారు. ఇప్పుడు యేసు ప్రభు నన్ను వేలుము, నాకు అధికారిగా ఉండుమని కన్నీటితో ప్రార్థించు. గొప్ప ప్రేమతో మీనాలు ఇవ్వగా వారు వద్దు అన్నారు. ఈనాడు చాలామంది మంచిని ఒప్పుకొనరు. ఎంతోమంది యేసయ్య రమ్మని కోరగా గిరాదీను మా ఊరు వదలి వెళ్ళిపోమంటున్నారు. తమ ప్రాంతం విడిచిపోమ్మని వారనుచు బ్రతిమాలు కొనసాగిరి. మార్కు సువార్త 5:17. చెడు విందు దురద చెవులు గలవారై ఎక్కువ ప్రభుత్వాన్ని వణికించే దొంగ హత్యలు చేయు బరబ్బా కావాలి కానీ మంచి ఏసై వద్దు అన్నారు. దేవుడు నా రాజు అనేవారు కావాలి. కొన్నాళ్ళు దేవుడు కొన్నాళ్ళు సాతాను కావాలి అనేవారు కలరు. ఇరుకు మార్గం దేవుని దానిలో కొందరే ప్రవేశిస్తారు. వారి విశాల మార్గం సాతానుది. దానిలో ప్రవేశించువారు అనేకులు. నీ ఇష్టమున్న హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఒకడు సాతాను దోచుకొని ఆడించి పీడించినవాడు దేవుని బిడ్డలు రాజ భారీగా విగ్రహానికి సమర్పించమనగా రాజులను లెక్క చేయలేదు. దింబకులారా, ఆజ్ఞను తిరస్కరించదరా. రాజు నీ ప్రభు దేవుడు, నీ జీవితం నడిపేవాడు ఉండాలి అంటే అలా ఒప్పుకొని పాత రోత అలవాట్లు సాంప్రదాయాలు మారాలి. మాతృదేశము తల్లిదేశము మరువుము. 16:4. నీ జనవిధమును చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి స్తోత్రము కోయబడలేదు. శుభమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు. వారు నీకు ఉప్పు రాయికపోయిరి, బట్ట చూడకపోయిరి. మంత్రసాని నాభి కత్తిరించుట వలన నీ తల్లి బంధము వీడలేదు. రక్తము చేత కడగబడాలి. ఆయన ప్రభు అయి ఉండగా లోబడి అధికారిగా రాజుగా ఉంచుకొని సమర్పించాలి. యజమాని దూర ప్రాంతం వెళ్ళుచు మీనాల వ్యాపారము అప్పగించి వారు మీ రాజరికము మాకు వద్దు అన్నారు. లూకా 19:12-14. రాజు కుమారుడు రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమును ప్రయాణమై తన దాసులను 10 పిలిపించి వారిని 10 మీనాలునిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించిరి. అతడు మమ్మును నేలుటకు మాకిష్టము లేదని అతని వెనుక రాయభారం పంపిరి. వారు సరాసరి వెళ్ళక రాయభారం పంపినారు. ఇప్పుడు యేసు ప్రభు నన్ను
వేలుము నాకు అధికారిగా ఉండుమని కన్నిటితో ప్రార్థించు. గొప్ప ప్రేమతో మీనాలు ఇవ్వగా వారు వద్దు అన్నారు. ఈనాడు చాలామంది ఒప్పుకొనరు. ఎంతోమంది యేసయ్య రమ్మని కోరగా గిరాదీను మా ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నారు, తమ ప్రాంతం విడిచిపోమ్మని వారనుచు. బ్రసవార్త 5:17. దురద చెవులు గలవారై ఎక్కువ ప్రభుత్వాన్ని వణికించే దొంగ హత్యలు చేయు, బరబ్బా కావాలి కానీ మంచి ఏసై వద్దు అన్నారు. దేవుడు నా రాజు అనెను వారు అనేవారు కావాలి. కొన్నాళ్ళు దేవుడు, కొన్నాళ్ళు సాతాను కావాలి అనేవారు.